హాయ్ గైస్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో అయితే ఈసెట్ సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చిన గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీరు నాకు కొంచెం బూస్టింగ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంకా లైక్ చేయబడినట్టయితే లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, షేర్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అయితే అందరికి పాస్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఈసెట్లో 50% సీట్లు భర్తీ. బీటెక్ 2వ ఏడాదిలో ప్రవేశాలు నిర్వహించే ఈసెట్ కౌన్సిలింగ్లో 50% సీట్లు భర్తీ అయ్యాయి. 2వ విడత కౌన్సిలింగ్ సీట్లను నిన్న కేటాయించారు. మొత్తం 245 కళాశాలలో 38,103 సీట్లు ఉండగా 21,037 సీట్లు భర్తీ అయ్యాయని, ఫార్మసీలో 1,693 సీట్లకు 190 సీట్లు నిండాయని, ఈసెట్లో మొత్తం 29,904 మంది అర్హత సాధించగా వీరిలో 23,048 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఫ్రెండ్స్, ఇది వీడియోలో అయితే మనం చూస్తున్నాం ఈసెట్లో అయితే 50% సీట్లు భర్తీ అయినట్లుగా తెలుస్తుంది. బీటెక్ 2వ ఏడాదిలో ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్ కౌన్సిలింగ్లో 50% సీట్లు భర్తీ అయ్యాయని తెలుస్తుంది. 2వ విడత కౌన్సిలింగ్ సీట్లు నిన్న కేటాయించారు. మొత్తం అయితే 245 కళాశాలలో 38,103 సీట్లు ఉండగా 21,037 సీట్లు భర్తీ అయ్యాయని తెలుస్తుంది. అదేవిధంగా ఫార్మసీలో 1,693 సీట్లకు 130 సీట్లు నిండాయని, ఈసెట్లో మొత్తం 29,904 మంది అర్హత సాధించగా వీరిలో 23,048 మంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సెలవు, నమస్కారం.